ఇసుక మాఫియాను అరికట్టి ఉచిత ఇసుక సరఫరా చేయాలని కడప జిల్లా రైల్వే కోడూరు సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా కార్యదర్శి ఏపీ శాండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ చంద్రశేఖర్ నిర్వహించిన ఇసుక దీక్షలో సీనియర్ సిఐటియు కార్మిక నాయకులు మోడీ సుబ్బారామయ్య ఇసుక దీక్షను ప్రారంభించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2.5 సంవత్సరాల నుండి ఇసుక పేద ప్రజలకు అందుబాటులో లేదని, ఇసుక మాఫియా కొనసాగుతుందని, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో 16 టన్నుల లారీ ఇసుక 35,000 రూపాయల నుండి 40,000 రూపాయల దాకా పెట్టి కొనుగోలు చేస్తున్నారని, పేదవాడికి కనీసం దగ్గరలో ట్రాక్టర్ ఇసుక కూడా దొరకలేదని ఆరోపించారు. గతంలో కూడా వరదల్లో వచ్చినప్పుడు ఇసుక అందక 100 మంది చనిపోయినారు అవకాశ చవులతో. అదేవిధంగా ఈరోజు ఏపీఎండి సాధనలు నడుపుతున్నటువంటి ఇసుకని 2 సంవత్సరాల పాటు నడిపి తర్వాత శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మాట తప్పి ఈరోజు కార్పొరేట్ చేయకుండా తమిళనాడులో ఉన్నటువంటి జేపీ కాంట్రాక్టు అతనికి ఈరోజు అప్పచెప్పడం ఫలితంగా 700 కోట్లు గవర్నమెంట్కి కడతామని చెప్పారు. 1 రూపాయి డబ్బు కట్టకుండా ఈరోజు కాంట్రాక్టును నడుపుతున్నాడు. ఈరోజు కృత్రిమ కొరత సృష్టించి ఈరోజు 1 టన్ను కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో లేదు. ఇసుక అంటే తెలియనటువంటిది. ఈరోజు చక్కెరన్నా దొరుకుతుంది, మేము 1 రూపాయి తీస్తున్నారు. చక్కెర కేజీ 4 రూపాయలు, ఈరోజు ఇసుకను 4 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఈరోజు 16 టన్నులు ఉన్నటువంటి లారీ 35,000-40,000 రూపాయలు పెట్టి కొనాల్సాల్సి వస్తుంది. ఇంత దుర్మార్గం మరి ఏ ప్రభుత్వంలో లేదు. గత ప్రభుత్వాలు ఉచితంగా ఇసుకిస్తే ఈ ప్రభుత్వంలో ఇంత డబ్బులు పెట్టి కొనాలి? ఇది ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ఉన్న పెట్టుబడిదారులు మాఫియా, ఇసుక మాఫియా ప్రభుత్వం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు టికెట్లు తగ్గిస్తున్నాం, ఈరోజు మందు ధరలు తగ్గిస్తున్నావు, మరి ఇసుక ధరలు ఎందుకు తగ్గించావు? ఇసుకపై నిన్ను ప్రత్యక్ష పరోక్షంగా కుటుంబాలు ఆధారపడుతూ ఉంటే నువ్వు ఎందుకు దీన్ని వ్యాపారం చేసావు? ఈరోజు ప్రకృతిలో ఉచితంగా వస్తుంది తప్ప దీన్ని ఎవరు వ్యవసాయం చేసి ఏదో ఉత్పత్తి చేసి పెట్టుబడి పెట్టేది కాదు. ప్రతి సంవత్సరం వర్షాల వల్ల ఇసుక ఉత్పత్తి అవుతుంది. అటువంటి దానిపైన నువ్వు పన్ను ఇటువంటి ఈరోజు జుట్టు పన్ను, నీటి పన్ను, అన్ని రకాల పన్నులు వేసినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పాదిరా. ఈరోజు తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చి ఈరోజు పన్నులన్నీ వేసి ప్రజలపైన భారం మోపుతున్నావు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు అంట, ఆర్టీసీ ఛార్జీలు అంట, ఆఖరిగా చెత్త పన్ను వేసి ఈరోజు ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఇచ్చినటువంటి నవరాత్రాల్లో భాగమైనటువంటి 30 లక్షల ఇండ్లు, ఒక్క ఇల్లు కూడా పూర్తిగా 2.5 సంవత్సరం అవుతూ ఉంటే ఇసుక దొరకల. ఈరోజు సిమెంట్ ధరలు పెరిగిపోయినాయి, కమ్మీ ధర పెరిగిపోయినాయి, బిల్డింగ్లకు పని లేదు. కాబట్టి వెంటనే భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. 10,000 రూపాయలు అకౌంట్లో వేస్తానని ఇంతవరకు వేయలేదు. అదేవిధంగా ఈరోజు 2,000 మంది కార్మికుల్ని నువ్వు రోడ్డు తొలగించేసిన ఉద్యోగాలు పోగొట్టినావు, మరి వాళ్ళు ఈరోజు ఆకలి చవులుతూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి పిఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకుండా ఏపీఎండి యాజమాన్యం మోసం చేసింది. కాబట్టి వెంటనే వాళ్ళకు అటు వాళ్ళు కష్టపడిన డబ్బులు కూడా నువ్వు ఇవ్వకుండా మోసం చేస్తున్నావు. 1 కోటి రూపాయల కుంభకోణం జరిగి తీసుకులో, దానిపైన విచారణ జరపండి. ఎందుకు నువ్వు వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి పడుతున్న ఒక అధికారి నువ్వు అవినీతి అధికారులు సస్పెండ్ చేయలేకపోయినావు. వాళ్ళ కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు కోరుతూ ఇసుక మాఫియాను అరికట్టాలి, అదే అందరికి ఉచిత ఇసుకను అందించాలి, ధరలకు అనుకూలంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పని సీఐటీగా ఈరోజు మొట్టమొదట ఈరోజు 2022 సంవత్సరంలో మేము ఇసుక దీక్ష నిర్వహించడం జరుగుతుంది సీఐటీ.